हरीशन्न तो अभिवृद्धि पोटी पेकना ईटल राजेन्द्र गारु नीकु इला कनीसमु इदे जम्मिकुंट प्रांतंलो ये वाडक पैना रोड्लु उन्नाया ड्रैनेज्लु उन्नाया अदे सिद्धिपेटकि पो रोड्लु ड्रैनेज्लु भवनालु अंबेडकर् भवनालु एंत ब्रह्मांडंगा इला हरीशन्न अक्कड कट्टिंचिंडु ఇయాలా నువ్వు 17 18 సంవత్సరాల నుంచి శాసనసభ్యునిగా ఉండుకుంటూ 7.5 సంవత్సరాల నుంచి మంత్రిగా నువ్వు ఉండుకుంటూ ఏ ఒక్కరికి ఎందుకు చేయలేదు ఇక్కడ అభివృద్ధి ఎందుకు చేయలేదు ఏ ఒక్క పేదవానికి నువ్వు ఇల్లు కూడా ఎందుకు కట్టలేదు ఇవిటి నేను అడుగుతనే ఉన్నా ప్రశ్నిస్తనే ఉన్నా ఎప్పుడు కూడా ప్రశ్నిస్తనే ఉంటా నేను చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్న యువతకు మొత్తం చెప్తా ఉన్నా ఈటల రాజేందర్ అన్న చెప్తా ఉన్నావు కదా బెదిరించి తీసుకొస్తున్నామని మరి మేము బెదిరిస్తే ఇక్కడ ఉన్న 2000 మంది ఎందుకు వచ్చి ఇక్కడ టిఆర్ఎస్ పార్టీలో చేరతరయా ఈ 2000 మందిని బెదిరించడం సాధ్యమేనా రాజేందర్ అన్న మతి తప్పి పిచ్చి పిచ్చి మాటలు బంజై ఇలా ఈటల రాజేందర్ గారు కేవలం ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతా ఉన్నాడు చాలా మంది అంటా ఉన్నారు హైదరాబాద్ నుంచి పోటీ ఫోన్ చేస్తా ఉన్నారు అరే హైదరాబాద్ లా పోటీ గట్టిగుంటదట కదా ఈటల రాజేందర్కి టిఆర్ఎస్ కి అంటా ఉన్నాడు కానీ నేనేం చెప్పినా తెలుసా అసలు ఈటల రాజేందర్కి మాకు గట్టిగుండుడు ఎక్కడదయ్యా ఈటల రాజేందర్కి మాకు పోటీయే లేదు ఈటల రాజేందర్ కేవలం డిపాజిట్ కోసం అక్కడ కొట్లాడుతా ఉన్నాడు ఇజ్జత్ పోతుంది అని చెప్పినా ఇలా రాజేందర్ గారికి కనీసం డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉందా ఇక్కడ మీరు ఆలోచన చేయండి ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు ఇలా ప్రతి దళితునికి బాగుపడాలని ఒక ఆలోచనతోని ప్రతి దళిత కుటుంబంలో పేదరికం పోవాలని ఇవాల 10 లక్షల రూపాయలు ప్రతి దళిత కుటుంబానికి ఇవాల ఇవ్వడము కేసీఆర్ గారిది మన అందరం కూడా చేతులు జోడించి పాద అభినందన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసి సందేశిస్తున్నాం ఒకటే చెప్తా ఉన్నా మన దళిత బంధు మీటింగ్ వచ్చేటప్పుడు ఈటల రాజేందర్ గారు ఏం చెప్పినా ఏయ్ పైసలు ఇయ్యడు కేసీఆర్ గారు ఉట్టిగానే చెప్తుండు మీ ఒక్కరికి ఇద్దరికి ఇచ్చి పని చేస్తాడు అని వాడలపంటి పంచాయతీ పెట్టించిన ఆ రోజు పెట్టించినా చెప్పినా చెప్పినానే వాడలపంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినా మరి ఈటల రాజేందర్ గారు ఇవాల ముఖం ఎక్కడ పెట్టుకుంటారు ప్రతి హైదరాబాద్ ప్రాంతంలో 20,000 దళిత కుటుంబాల అకౌంట్లలో పైసలు పట్టే కదా రాజేందర్ అన్న ఇలా దళితులకి ఏం ముఖం పెట్టుకోని వాయో అడుగుతావు వాడలా చెప్పు ఒకసారి ఇది వాస్తవం కాదా అని చెప్పేది ఎన్ని రోజు అబద్ధాలు చెప్తావా ఈటల రాజేందర్ గారు నేను ఒకటే కోరుతా ఉన్నా మీ అందరినీ దయచేసి కోరుతా ఉన్నా ఇలా కేసీఆర్ గారు మన యువకుడైనా ఉత్సాహవంతుడైనా తెలంగాణ ఉద్యమకారుడైనా 138 కేసులు పెట్టుకున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ ని ఇవాళ అభ్యర్థిగా పెట్టిండు ఒక యువకుని మనందరం అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇలా గెల్లు శ్రీనివాస్ యాదవ్ కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు నన్ను ఎమ్మెల్సీగా చేసిండు ఇవాళ మీ అందరూ ఒకటే కోరుతా ఉన్నా మా ఇద్దరు యువకులకి ఒక్కసారి మీకు సేవ చేసే అవకాశం ఇవ్వండి ఒక్కసారి ఇవ్వండి ఒక్కసారి కోరుతా ఉన్నా మేము ఈ ప్రాంతంలో నేను గాని గెల్లు సీను గాని అభివృద్ధికి మారు పేరుగా నిలుస్తాము ఈ హైదరాబాద్ ప్రాంతంలో అని చెప్పి మీకు మాటిస్తా ఉన్నా రేపు నాకు గెల్లు సీనికి ఎవరితోని పోటీ తెలుసా మీ అందరికీ తెలుసా తెలుసా తెలువా మా పోటీ ఎవరికి తెలుసా మా ఇద్దరికి ఇక్కడ కూర్చున్న హరిసన్నతోనే మాకు పోటీ సిద్దిపేట ప్రాంతంతోనే మనకు పోటీ అభివృద్ధి కూడా సిద్దిపేట ఎట్లా చేసినాడు హరిసన్న కూడా అట్లా చేస్తా అని మనకు మాటిచ్చి ఎత్తుకుంటుంది కాబట్టి మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీ అందరి కడుపులో తలకాయ పెట్టి కొడతా ఉన్నా కడుపు తలకాయ పెడతా ఉన్నా ఒక్క అవకాశం నాకు గెల్లు సినుకు ఇవ్వండి మీకు సేవ చేసే సౌభాగ్యం మాకు కల్పియండి భాగ్యం కల్పియండి మీ అందరికి ఇంకొకటి తెలుసా వాస్తవంగా నేను
మంచి కుటుంబం నుంచి వస్తా నాకు ఉండడానికి మంచి ఇల్లు ఉంది నాకు తిరగడానికి మంచి కారు ఉంది వేసుకోవడానికి మంచి బట్టలు ఉన్నాయి కానీ నాలాంటి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా పోయి హైదరాబాద్ లో ఉన్నారు హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్ళిండ్రు హైదరాబాద్ లో ఉండి వాళ్ళ భార్య పిల్లలతోని సంతోషంగా రోజు ఒక హాలిడేకి తిరుగుతురు నా దోస్తులు కూడా నన్ను అడిగిరు అయ్యో కౌశిక్ నువ్వు 15 సంవత్సరాల నుంచి తిరుగుతావును కడుపుల దండం పెడతా అంటున్నావు బాంచెను తిరుగుతాను అంటున్నావు నీకు అవసరమా రాబాయ్ మంచిగా మాతో కూడా హైదరాబాద్ లో తిరుగు అన్నాడు కానీ నేను ఏం చెప్పినా తెలుసా నా దోస్తులందరికి నాది దృష్టి మీతో హైదరాబాద్ లో తిరుగుడు కాదు హైదరాబాద్ ప్రాంతంలో ప్రతి పేదవారి గుండెల్లో కౌశికనే ఉండాలని నేను రాజకీయాలకు వచ్చినా మీకు సేవ చేయడానికి నేను రాజకీయాలకు వచ్చినా అని కూడా చెప్తా ఉన్నా మీ అందరికి ఇంకొకటి చెప్తా ఉన్నా ఎనకట మీరు రాజేందర్ అన్న దగ్గరికి ఎంతో మంది ఇక్కడ ఉన్న వాళ్ళు పనిచేసినప్పుడు ఆయన మంత్రి ఉన్నప్పుడు పోయారు మీరు పోయినప్పుడు తప్పు చేసి మీరు పోయినప్పుడు ఏదో ఒక చిన్న తప్పు చేసినప్పుడు పోయినప్పుడు అన్న పోలీసు వాళ్ళకి చెప్పండి ఒకసారి మేము తప్పు చేసినాము అంటే ఏమన్నాడు ఆ రోజు నువ్వు తప్పు చేసినావు ఆయన ఆజ్ఞ సంబంధం పోయి అనుభవించిపో చట్టం మా ప్రార్థన చేస్తుంది అట్లా అని చెప్పి మిమ్మల్ని తప్పు చేయంటలే నేను రూమ్లో తీసుకుపోయి 4 దండ్రి కానీ బయటికి వచ్చినప్పుడైతే నా మనిషి అని చెప్పాలనా వద్దా కానీ ఎనకట దామోదర్ రెడ్డి పేరు చెప్పుతే ఎట్లయితే మీ అందరికీ హడలుగా ఉండి ఎట్లయితే మీకు పోలీసులు రెస్పెక్ట్ ఇచ్చేదో ఈ ప్రాంతంలో దామోదర్ రెడ్డి గారు చనిపోయి ఎక్కడో లేడు మల్ల భక్తి రూపంలో కశప రూపంలో మీ ముందరికి వచ్చిందో మీకు ఎట్లయితే దామోదర్ రెడ్డి గారు ఉన్న గౌరవం ఎట్లయితే ప్రతి పోలీస్ ఆఫీసర్ కూడా మీ అందరికి కూడా గౌరవం ఇచ్చేటట్టు నేను గాని జల్లు సీను గాని తప్పకుండా మీ గౌరవం ఉంచుతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలంగాణ చేతులు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి చేతులు లేపి ఒక్కసారి అందరూ కూడా స్లోగన్ ఇవ్వాలి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం హరీష్ అన్న నాయకత్వం కొప్పలీశ్వర్ అన్న నాయకత్వం ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరు కూడా ప్లీజ్ హరి కార్ గుర్తుకే ఒక్కసారి ఇక్కడ ఉన్న మన అందరం యువకులం హరీష్ అన్నకి ఈశ్వర్ అన్నకి చంద్ర అన్నకి మనం మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా ఉన్నా ఆ సీను మనం భారీ మేడతం గెలిపిస్తామని మా ఇజ్జత్ ఉంచుతారా నాది సీను లేదా ఉంచుతారా ఒక్కసారి ఉంచుతామని గట్టిగా సీటీలు సపోర్ట్లు కొట్టి సీనియర్ గెలిపిస్తామని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అరే ఇంతే చెబుతే హరీష్ అని ఒక్కడే ఎడుండు కానీ మన పెద్దసారి కూడా అక్కడ వినబడాలి కదా కేసీఆర్ గారు మళ్ళొక్కసారి గట్టిగా సపోర్ట్లు కొట్టి సీటీలు కొట్టి గెలిపించాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ ధన్యవాదాలు